మొన్నటి రోజు నా జీవితంలో ఒక మైలురాయి ఒక మధురమైన ఘట్టం మీ బిడ్డగా మీ ముందు పుట్టి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులు అమాయకులు అడవి బిడ్డలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి జన్మనిస్తే రాజకీయ జన్మనిచ్చి ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో వారితో కలిసిపోయి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ నేను బతికున్నంత వరకు నా చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ గారి వెంట నేను ఉంటాను అని ఈ జాతి కూడా ఉండాలి ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు కోసం వారు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయంలో అనేక మందికి లక్షలాది మందికి మేలు జరగబోతుంది కాబట్టి ఇది చిరస్థాయిగా ఉండిపోయే నిర్ణయం కాబట్టి మనమందరం ఒక తాటిపై ఒక మాట మీద ఉండి గిరిజన జాతికి ఏదైనా అవకాశం ఇస్తే మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనేది మరి అందరూ అనుకుంటారు. దాన్ని రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి గిరిజన సమాజం అంతా నిండు మనసుతో దీవించాలని అందుకు నేను వారధిగా నా జన్మంతా కూడా వారికి రుణపడి ఉంటాను అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి నేనే కార్యక్రమం చేసినా మా సోదరులు మా మీడియా సోదరులందరూ మరి ఓ తోబుట్టుగా ఒక ఆడబిడ్డగా ఒక తల్లిగా నా వెంట ఎప్పుడు నడిచారు నాకు మద్దతు ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు మీకు కూడా కృతజ్ఞత. Thank you.